అలాగే సింగిల్ పేరెంట్ గా మీరు మీ పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ అట్లా మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే బిఫోర్ వరకు అంటే లైఫ్ ఎట్లా అంటే అంటే నేను సడన్ గా బయటకు వచ్చిన దాన్ని బిఫోర్ వరకు బి ఇది ఇన్స్పిరేషన్ గా ఇది చెయ్యాలి మనం అదేదో చెయ్యాలి ఇట్లా అట్లా అని ఆలోచించిన లైఫ్ సేమ్ కావు చాలా క్యాజువల్ గా మనకు మనంగా మన లైఫ్ స్టైల్ ని మన కుటుంబాన్ని ఒక ఒక సిస్టమేటిక్ గా ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకుంటూ పోయిన లైఫ్ స్టైల్ ఇప్పుడు సింగిల్ పేరెంట్ గా వీళ్ళని ఇన్స్పిరేషన్ వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచించి అట్లేం లేదు కాకపోతే నాకు కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని నడిపే మహిళ కూడా ఇన్స్పిరేషన్ అండి నేను ఏదో ఒక రేంజ్ అచీవ్ అయ్యిర్రుగో వాళ్ళు ఫలానా ఏమంటారు ఫ్లైట్ నడిపే రాకెట్ నడిపే లేదు పైలెట్ ఆ స్టేజ్ కి వెళ్ళిన వాళ్ళు లేదు పొలిటికల్లో ఈ రేంజ్ జర్నీ చేసిన వాళ్ళు అని అనట్లేదు ఏ ఉమెన్ కైనా వాళ్ళ లైఫ్ స్ట్రగులే తన పరిధి అక్కడి వరకు ఉంది లేదు ఇప్పుడు కామన్ విలేజ్ విలేజ్లలోకి వెళ్తుంటాము నా ఇప్పుడు నేనున్న సిచువేషన్ కంటే భయంకరమైన సిచ్యువేషన్ చూస్తాము చిన్న పిల్లలు ఉంటారు హస్బెండ్ కూలి పని చేసుకొని ఉంటారు ఏదో ప్రమాదం జరుగుతుంది హస్బెండ్ కి ఏదో అవుతుంది ఆ నెక్స్ట్ హస్బెండ్ కు టిఫిన్ బాక్స్ తీసుకుపోయి చిన్న చిన్న పనులకు సహకరించిన ఈమె ఆ ఇద్దరు పిల్లల్ని కూలి పని చేసుకొని మళ్ళీ ఈమె కు చదువు ఉండదు ఇటు తల్లిదారి సైడ్ నుంచి సపోర్ట్ ఉండదు అటు భర్త గారి సైడ్ నుంచి అంటే హస్బెండ్ సైడ్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు మోరల్ సపోర్ట్ ఏది ఉండదు పోనీ తన కాళ్ళ మీద తను నిలబడడానికి తను శారీరకంగా తను చేసుకునే శ్రమ తప్ప తనకు చదువు కూడా ఉంటది అయినా కూడా స్ట్రగుల్ చేస్తుంది ఉమెన్ కి కొంచెం ఎక్కువ శక్తి ఓర్చుకునే బలం ఇవన్నీ ఉంటాయి అంటే ఉమెన్ కి శక్తి ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఈ సందర్భంలో నాకు ఓర్చుకునే శక్తికి కారణం నా పిల్లలేమో అవును సాయి వాళ్ళలో చూసుకొని నేను ఖచ్చితంగా సాయి ఆపిన జర్నీని నేను కంటిన్యూ చెయ్యాలి అనేది నాకు అట్లా వచ్చేసిందేమో అట్లా ఉమెన్ బాండింగ్ అట్లా ఉంటదండి అవును అంటే నేను అట్లా అని చెప్పలేను మెన్ను కూడా బాండింగ్ ఉండొచ్చు కానీ కొంతమంది మెన్ ఎట్లుంటారు ఉమెన్ కిడ్స్ పట్ల ఫీల్ అయినంత ఒకవేళ ఇటువంటి సందర్భంలో సింగిల్ గా ఉండే సందర్భంలో అట్లా ఆలోచించారు రజనీ గారు పాట విషయానికి వద్దాం మ్యూజిక్ ఇచ్చారు ఎవరెవరు హెల్ప్ చేశారు ఈ పాటకి ఎలా జరిగింది ఈ పాట జర్నీ అంటే అంతకు ముందు సాయి ఏదన్నా ఉన్నా ప్రశాంత్ అని చెప్పేసి ప్రశాంత్ తోటి మ్యూజిక్ చేయించేవాడు దాదాపు మాకు ఎట్లా అంటే మాకు అటాచ్ అయిన ప్రతి ఒక్కరు సాయితో ఎలా ఉంటారు నన్ను కూడా వదినమ్మా అక్క అనుకుంటూ చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఎందుకు మేము ఫేస్ చూస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నేను చాలా అంటే గొడవలు పెట్టుకోవడం చాలా తక్కువ అండి నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ గొడవ పెట్టు పెట్టుకునే సందర్భం వస్తే మాత్రం అది పెద్దగా అయిపోతుంది పెట్టుకోను ఆల్మోస్ట్ పెట్టుకోను అంటే వేరే విషయాల్లో నేను ఎక్కువ తక్కువ ఇన్వాల్వ్ మన లైఫ్ చిన్నది ఒకరితోటి కంపారిజన్స్ అవసరం లేదు మనకు తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి మన లైఫ్ లాగా మన పక్కింటి వాళ్ళ లైఫ్ ఉండదు వాళ్ళ లైఫ్ లాగా ఇంకొకరి ఉండదు నా లాగా నా నా సిబ్లింగ్స్ ఉండదు అట్లా నాకు కంపారిజన్స్ ఇష్టం ఉండవు పీస్ గా నాకు ఉన్న దాంట్లో నేను అట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం ఇష్టం ఉంటుండే మాతో పాటు కలిసి జరి అంటే ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈయనతో ఎట్లా అటాచ్ అయి ఉంటారు అలాగే నన్ను కూడా యాజ్ ఎ సిస్టర్ గా వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఉన్నా కదా అదక్క ఇదక్క అంటూ మాట్లాడుతూ అట్లా ఉంటారు అలాగే ప్రశాంత్ కూడా నిజంగా దీనికి టైం లేదండి జస్ట్ నాకు వన్ వీక్ బ్యాక్ లిరిక్స్ తెలవడము మళ్ళీ వెంటనే అమూల్య అని తన ఏదో సింగర్ అక్క ఒకటి సాంగ్ ఇట్లా అన్న పేరు మీద ఏదో చేద్దాం అనుకుంటున్నాను ఇంటికి వచ్చింది తను వచ్చినప్పుడు తను అనడం సడన్ గా మీరే వాడొచ్చు కదా అక్క అనడం నాకెందుకో ప్రశాంత్ గుర్తుకొచ్చి టక్కున కాల్ చేస్తే అవునా అవదిన నేను రెడీ చేసి పెడతాను పర్లేదు అంటే అట్లా వెళ్ళడం చెయ్యడం ఇదంతా ఒక వన్ టూ డేస్ లోనే అయిపోయిందండి దాని ఏదో గా పెద్ద ఎత్తున ఏదో చెయ్యాలి పాట ఇదంతా ఒక అట్లా ఉంటది కదా కావాలి దాని వెనక చాలా రిస్క్ ఉంటది బట్ కొంత రిస్క్ లేకుండానే అయిపోయింది ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే పాట పాడుతుంటే నెక్స్ట్ టైం కదా మీరు మైక్ ముందు పాట పాడడం ఆ ఫస్ట్ టైము స్టూడియో అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ప్రశాంత్ చెప్పింది ఏంటంటే నాకు ఈ మైక్ అన్న గిఫ్ట్ ఇచ్చిండు అని చెప్పిండు ఆ మైక్ ఏడుపు వచ్చేసింది ఆ ఎన్విరాన్మెంట్ చూడంగానే ఏడుపు వచ్చింది ఎందుకంటే సాయి చాలా ఫొటోస్ ఉంటాయి ఆ స్టూడియోలో కూర్చొని వర్క్ చేస్తున్నాయి అవి ఇవి అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు చూపించినప్పుడు ఏ పాట కంప్లీట్ అయినా స్టూడియోలో ఉండే నాకు సెండ్ చేసేస్తాడు పాట కంప్లీట్ అయిపోయింది ఇది విను ఒకసారి అని ఫస్ట్ వినిపించేది నాకే నేను అక్కడ ఏదన్నా నీ వాయిస్ ఇంకా కొంచెం ఈడ పెరిగితే బాగుండు ఈడ మ్యూజిక్ ఎక్కువ అయింది అటువంటివి చెప్తే కానీ ఈ పాటకు నేను ఏం చెప్పలేదండి ఏం చెప్పలేదు ఏం కరెక్షన్ ఇంకోటో ఇంకోటో దీన్ని ఆ కమర్షియల్ పాటల కోణంలో నేను చూడలేదు ఇక నాకు ఆ లైన్స్ లైన్స్ కి పాడుతున్నా లేకపోతే ఉట్టిగా చదివినా లేదు ఇంకేదన్నా లైన్ లైన్ కి నాకు ఏడిపు వచ్చేస్తుంది నాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏడుపు వచ్చేస్తుంది అట్లా ప్రశాంత్ కావచ్చు ప్రశాంత్ వాళ్ళ వైఫ్ కావచ్చు అందరు ఆ అది అడికెళ్ళినప్పుడు తన దగ్గర ప్రశాంత్ దగ్గర ఫొటోస్ అన్నీ ఉంటాయి అన్న మేము ఎట్లుండే వాళ్ళు ఏదో ఒక మెమరీ గుర్తు చేసుకుంటాం కదా అది ఎట్లయిపోయిందంటే ఏడ్చుకుంటేనే పాట కంప్లీట్ అయిందండి అంతే దాంట్లో బాగా నాకు బాగా అంటే ఎంతటి శత్రువుకైనా రాకూడదు ఎంతటి శోకం అట్లా ఉంటది కదా ఆ వర్డ్ నాకు అంటే ఇంత లైఫ్ లో మనల్ని కూడా ఎదగకుండా చెయ్యాలని చెప్పేసి ప్రతి ఫీల్డ్ ఆర్ట్ ఫీల్డ్ లో కావచ్చు పొలిటికల్ ఫీల్డ్ లో కావచ్చు ఏదో ఒక రూపంలో మనం బెటర్ అవుతుంటే మనకు వాళ్ళందరూ తెలుసు తెలుస్తుంటారు మనకు అడ్డుపడే ప్రతి మనుషులు మనకు తెలుసు మనం ఎదురు పోయి కొట్లాడకపోయి ఉండొచ్చు ఫోన్ ఇంకేదన్నా అనకపోయి ఉండొచ్చు అటువంటి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక రకంగా కారణం ఉండొచ్చు ఈ స్టేజ్కి లైఫ్ లో అంత నెగిటివ్ లో కూడా అంత బాధలో కూడా ఒక పాజిటివ్ వర్డ్ ఉంది ఎంతటి శత్రువుకైనా రాకూడదు ఇంతటి శోకం అసలు నాకు అది బాగా అంటే సాయి మైండ్ సెట్ అది కూడా ఇది ఏమనుకుంటా మన శత్రువుని తిట్టేస్తాం వాడు అది కానీ వాడి ఇది కాని నన్ను ఇట్లా కాకుండా చేసిండు లేకుంటే ఇటువంటి సందర్భంలో నాకింత కడుపు కోత మిగలడానికి కారణాలు వెతుకుతే కూడా కొంతమంది వ్యక్తులు కనబడతారు కానీ అటువంటి వాళ్ళకు కూడా రావద్దు అని రాసిందంటే ఎంత పాజిటివ్ కోణం అనిపించింది అట్లా అంటే నా మైండ్ సెట్ తో థింక్ చేస్తాను కదా ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగుంటది అట్లా అనిపించింది ఆ పాటలో నాకు అవార్డు బాగా నచ్చింది ఏ స్టూడియోలో పాడి పాట స్టూడియో ఏం లేదు ప్రశాంత్ వాళ్ళ ఇంట్లోనే స్టూడియోస్ అన్ని అక్కడే పాడతారు ఆల్మోస్ట్ అక్కడే చేయిస్తుంది కాబట్టి సపోర్ట్ చేసిన వాళ్ళందరికి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ ఈ నెక్స్ట్ సాంగ్స్ సాయి చేసే అంత స్టాండర్డ్ తో చేయాలని అయితే ఫీల్ అవుతున్నాయి ఇది అంత స్టాండర్డ్ గా చేశారని నేను అనుకోవట్లేదు నెక్స్ట్ మాత్రం అట్లా స్టాండర్డ్ గా చేయాలని మాత్రం అనుకుంటున్నాను సాయి చంద్ గారు పాడిన పాటలలో మీ ఫేవరెట్ టాప్ త్రీ అంటే ఏ సాంగ్స్ చెప్తారు ఫస్ట్ అయితే మా ఇద్దరిని కొంత అటాచ్ చేసిన పాట ఆచలేని సముద్ర గర్భం నేను సాయి పాడితే దానికి డాన్స్ వేసాను నాకు అందుకనే ఆ పాట ఇష్టము నాకు అమ్మ పాట చాలా ఇష్టం సాయి పాట పాడతారు అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవల దీపం మాతృమూర్తిరా ఈ పాట ఆ దాంట్లో మధ్యలో చాలా వరుస ఉంటాయి ఇట్లా మల్ల మూత్రాలను కడిగేసి మల్లె పూపులా మన్మము చేసి అని అట్లా ఉంటది అనమాట అంటే అమ్మ ఇన్ని సర్వీస్లన్నీ చేస్తది కదా మనకు అని ఇట్లా ఉంటది అది నాకు చాలా ఇష్టం చాలా సాంగ్స్ ఒకటిగా ఒకటి జాషువా గారి గబ్బిలం బుక్ చదివిన తర్వాత సాయి ఒక పాట రాశాడు నాకు ఆ పాట అంత పర్టికులర్ గా గుర్తుగా చాలా మెసేజ్ ఫుల్ గా ఉంటది అంటే చీకటి గబ్బిలము అంటే మనం భయపడతాము చీకటి అంటే జాషువా గారి బుక్ సారాంశం కూడా అదే కదా పాడబడ్డ బంగ్లాలలో ఉన్న గబ్బిల గురించి అని చెప్పేసి అట్లా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు కదా సో ఆ దాని గురించి ఒక పాట రాశాడు సాయి అది కూడా చాలా బాగుంటది పొలిటికల్ ఇప్పుడు చాలా చూస్తుంటాం సందర్భాలు రీసెంట్ గా కూడా చూసాం మొన్న కూడా కొల్లాపూర్ హత్య చూసాము అసలు కార్యకర్తలు కార్యకర్తల త్యాగము కార్యకర్తలు ఎలా గుర్తించాలి ఏంటి అనేది అదొక పాట ఉంటది చాలా బాగుంటది అంటే ఇటువంటి పాటలు అన్ని ఫ్యూచర్ లో వస్తాయి బయటికి లిరిక్ పేపర్స్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర దానిలో మ్యూజిక్ చేయించాలి చాలా పనులు ఉంటాయి కదా ఇది అంతా ఉంది సాయి చంద్ గారు కాకుండా ఎవరు పాడే పాటలు అంటే మీకు ఇష్టం బేసిక్ గా నేను అంతకు ముందేమో కొంచెం క్లాసికల్ పాటలు ఎక్కువనే ఇది సినిమా సాంగ్స్ కూడా చాలా తక్కువ నేను ఈ ఫోక్ ఇప్పుడు మనకు తెలిసిన ఈ తెలంగాణ ఇక్కడ ఇక్కడ ఫోక్ అంటే నేను దేశపతి సీన్ అన్న వాయిస్ కూడా నాకు బాగా మంచిగా అనిపించేది అంటే లిరిక్ రైటర్స్ వేరు సింగర్స్ వేరు కాబట్టి ఫోక్ ఆర్టిస్ట్ ఎట్లా ఉంటుంది అంటే నేనేమో ఒక టైప్ కొంచెం మెలోడీ వాయిస్ టైప్ ఆఫ్ సాంగ్స్ నేను కొంచెం ఎక్కువ వినేదాన్ని ఫోక్ ఒక టైప్ ఉంటాయి పొలిటికల్ అయితే ఒక టైప్ ఉంటాయి మెలోడీ సాంగ్స్ అంటే ఒక టైప్ ఉంటాయి నాకు మంచి జానకమ్మ గారి పాటలు అంటే నాకు బాగా ఇష్టము మూవీస్ లలో అమ్మ మీద సాంగ్ కూడా ఉంది ధనుష్ హీరోది విడలేక నిన్ను విడిపోయి ఉన్నా ఆ పాట నాకు అది చాలా నచ్చుతుంది అట్లా